ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది తన ప్రసంగం ఆరంభంలోనే ఆయన హైదరాబాద్ కు చెందిన తొలి కరోనా వైరస్ పేషెంట్ గంప తేజతో మాట్లాడారు ఆయనను కరోనా వారియర్ గా అభివర్ణించారు కరోనా వైరస్ బారిన పడి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందిన తేజ పూర్తిగా కోలుకున్నారు ఈ సందర్భంగా నరేంద్ర తేజకు అందించిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత నరేంద్ర మోదీ తేజకు ఫోన్ చేశారు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అంటూ మోదీ తనతో సంభాషణను ప్రారంభించారు కరోనా వైరస్ సోకిన అనంతరం ఆయన స్థితిగతుల గురించి ఆరా తీశారు వైద్య చికిత్స ఎలా అందిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు వైరస్ ఎలా సోకిందో దాన్ని ఎలా ఎదుర్కొన్నారో వివరించాలని తోటి పేషెంట్లకు ధైర్యాన్ని అందించాలని సూచించారు ఇక తనకు వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని రామ్ రాంగంపాతేజ ఫోన్ ద్వారా వివరించారు తాను ఐటీ నిపుణ్ణని ఓ అత్యవసర సమావేశంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు తెలుసో తెలియకో ఈ వైరస్ దుబాయ్ లోనే తనకు సోకి ఉంటుందని వెల్లడించారు స్వస్థలానికి వచ్చిన వెంటనే జ్వరంతో బాధపడ్డానని చెప్పారు ఆసుపత్రికి వెళ్లాక రక్త పరీక్షలు చేశారని అన్నారు తనకు కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని డాక్టర్లు ఐదారు రోజుల తర్వాత ధృవీకరించారని వివరించారు ఆ వెంటనే తనను గాంధీ హాస్పిటల్కి తరలించారని చెప్పారు రోజుల తర్వాత నయమైందని అన్నారు ఈ పద్నాలుగు రోజుల పాటు తాను భయం భయంగా గడిపానని అన్నారు అనంతరం మోదీ స్పందిస్తూ తేజా నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు ఆయనను కరోనా వారియర్ గా మోదీ అభివర్ణించారు